ఆదివారం ఒక్కరోజే 50,000 మంది కొండపైకి వచ్చారంటే పర్యాటకం మీద ప్రజలకు ఉన్న ఆసక్తికి నిదర్శనం. రాజధానికి సమీపాన ఉన్నందున కొండవీడును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. వారాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి కొండవీడు వంటి పర్యాటక ప్రాంతాలు ఎంతో అవసరం. కొండవీడు కొండపై ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నందున బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అన్నదాత సుఖీభావతో ఆదుకుంటాం. రైతులను ఆదుకోవడానికి 24,500 కోట్లతో రుణ విమోచన పథకం అమలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ ద్వారా ఆదుకున్నాం. ఆర్థికంగా ఆదుకోవడానికి అన్నదాత సుఖీభవ పథకం అమల్లోకి తీసుకువచ్చాం. దీనివల్ల భూ యజమానులతో పాటు కౌలుదారులకు కూడా లబ్ధి చేకూరుస్తున్నాం. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి సూక్ష్మ సేద్యం అందుబాటులోకి తీసుకువచ్చాం. నదుల అనుసంధానం చేసి కరువు ప్రభావిత ప్రాంతాలకు సాగునీరు అందించాం. డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ, వృద్ధులకు ఎన్టీఆర్ భరోసా, నిరుద్యోగ యువతకు యువన ఇస్తాం, ఇలా అన్ని వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఇంకా కష్టపడి సంపద సృష్టించి దానిని పేదరికం లేని సమాజం కోసం వెచ్చిస్తాం. అందరి సంక్షేమం కోరి అభివృద్ధి చేస్తున్నందున తేదాపాను ఆశీర్వదించాలని ఆయన కోరారు. కొండవీడు కొండల చుట్టూ 23 కిలోమీటర్ల పొడవైన కోట ఉంది. చైనా గోడను పర్యాటకంగా అభివృద్ధి చేశారు. అలాగే కొండవీడు కోటను అభివృద్ధి చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కొండపైన నగరవనం నిర్మాణంతో పచ్చదనం పెంపొందించడంతో పాటు అరుదైన అటవీ సంపదను అభివృద్ధి చేస్తాం. కొండల మధ్య రోప్వే, జంతు ప్రదర్శనశాల, మ్యూజియం, లేజర్ షో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. 700 ఏళ్ల చరిత్ర కలిగిన కొండవీడుపై పరిశోధనకు శ్రీకారం చుడతాం. కొండపైన జల సంరక్షణ చర్యలు చేపట్టి సుందరమైన ప్రదేశాలుగా తీర్చిదిద్దుతాం. 14,000 ఎకరాల విస్తీర్ణంలో కొండవీడు కొండలు ఉన్నాయని, వీటిలో ఎకో టూరిజం, సుందరమైన అడవుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తాం. బ్రహ్మాండమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటాం. ఘాట్ రోడ్, పురాతన సంపద, పర్యావరణ పరిరక్షణకు భద్రతా సిబ్బంది ఏర్పాటు చేస్తాం. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే సేవారంగం ద్వారా ఆదాయం ఆర్జించవచ్చు. చరిత్రలో గుర్తింపు పొందిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఎంత ఖర్చైనా వెనుకాడమని ఆయన ఉద్ఘాటించారు. కొండవీడు కోట చరిత్రపై రచించిన కొండవీడు వైభవం, కొండవీడు సామ్రాజ్యం, కొండవీడు కైఫియత్ పుస్తకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయితలను అభినందించి సన్మానించారు. పురావస్తు శాఖ సంచాలకురాలు వాణిమోహన్ ఆధ్వర్యాన కొండవీడు చరిత్రపై రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేశారు. తక్కువ వ్యవధిలో అద్భుతంగా ఘాట్ రోడ్డును నిర్మించిన గుత్తేదారుకు కితాబిచ్చారు. కొండవీడిలో అభివృద్ధి పనులు చేపట్టిన జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధికార యంత్రాంగాన్ని అభినందించారు. కొండవీడు కోట 7 శతాబ్దాల రాచరిక పాలనకు సాక్షిగా నిలుస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కొండవీడు కోట అభివృద్ధితో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఇక్కడి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు అందించి పర్యాటకంగా తీర్చిదిద్దడానికి సహకరించారని గుర్తు చేశారు. నదుల అనుసంధానంతో ముఖ్యమంత్రి చరిత్ర సృష్టించారని, రుణమాఫీ, అన్నదాత సుఖీభవ పథకాల అమలుతో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. రాష్ట్రంలో 130 పథకాలు అమలు చేస్తూ పేదరికం లేని సమాజం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, పోలవరం, అమరావతి నిర్మాణం చూస్తే ఆయన కష్టం తెలుస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, ప్రగతికి కేంద్రంగా ఉన్న ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలని కోరారు. మంత్రి నక్క ఆనందబాబు, ఎమ్మెల్యేలు ఎర్పతినేని శ్రీనివాసరావు, జీవి ఆంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ జేఆర్ పుష్పరాజ్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, నార్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణ, తేదప్ప రాష్ట్ర పార్టీ కార్యదర్శి రాయపాటి రంగారావు, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల మ్యాని తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం తొలిసారి ఇది ఆరంభం మాత్రమే, ఎందుకంటే రోడ్ ఒక్కటే పూర్తి చేశాము, మిగతాయన్నీ రెనోవేషన్ చేయాలి. సంవత్సర కాలంలో దీనికి ఒక పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి విధంగా ఏర్పాట్లు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. టూరిజం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి ఈ కొండవీడు ప్రాంతానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం. ఇక్కడంతా గ్రీనరీ కాదు, ఎకో టూరిజమే కాదు, పర్యాటక
ఇది కర్నూలు రోడ్డు కింద ఈ రోడ్డు కూడా ఉంది. ఈ రెండు రోడ్ల మధ్యలో ఈ యొక్క కొండ వీడి కోట మనకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ప్రతిరోజు లైట్ అండ్ సౌండ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని, కొండ వీడికి పైకి రోపి వేయాలని, ఇక్కడ జంతు ప్రదర్శనశాల కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని, ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే దేవాలయాలన్నీ అభివృద్ధి చేయాలని, ఇక్కడ అరుదైన వృక్ష సంపద ఉంది, దీన్ని అంతా ఉపయోగించుకొని ఒక బొటానికల్ గార్డెన్ తయారు చేసి ఎకో టూరిజం చేయాలని, కొండవేడు పరిశోధన, ఎందుకంటే ఒక 700 సంవత్సరాల చరిత్ర, దీన్ని అధ్యయనం చేయాలని. ఇంకో పక్క ఇక్కడంతా కూడా జల సంరక్షణ కూడా చేసి మంచి హార్టికల్చర్ కానీ మంచి వాతావరణం సుందరమైన ప్రదేశాలు మీరు చూస్తే ఒక 14,000 హెక్టార్లు మొత్తం పొలం ఉంది, కొండ వీడు ఉంది. ఈ 14,000 ఎకరాలు కానీ బాగా డెవలప్ చేస్తే ఒక ఎకో టూరిజం వెంచర్ టూరిజం కింద ఒక సుందరమైన అడవులు అభివృద్ధి చేసుకునే పరిస్థితి వస్తుంది. దీనికోసం ఒక మాట చెప్పారు, తప్పకుండా ఈ కొండ వీడి అభివృద్ధికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి తప్పకుండా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేసి దీన్ని పెద్ద ఎత్తున పసుపు కుంకుమ ద్వారా డాక్రా సంఘాలకి, అదే మరిగా అన్నదాత సుఖీభావ ద్వారా రైతులకి, ఎన్టీఆర్ భరోసా ద్వారా పెద్దలందరికీ పింఛన్లు ఇవ్వడం, ముఖ్యమంత్రి యువ నేస్తం ద్వారా నిరుద్యోగ యువకులు జై హో బీసీ పెట్టి బీసీలందరికీ చరిత్రలో ఎప్పుడో జరగని విధంగా 25 కార్పొరేషన్లు వేసి వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఎస్సీ ఎస్టీలకు అందరికీ న్యాయం చేస్తున్నాం.